ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ నుండి పోటీ చేస్తున్న ప్రముఖ స్వామీజీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఇప్పటికే రాజకీయాలు వేడెక్కాయి ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీపీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద హిందూపురం లోక్సభ అసెంబ్లీ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు ఇవాళ ఆయన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మీడియాతో మాట్లాడుతూ హిందూపురం లోక్సభ అభ్యర్థిగా బీజేపీ తనను ఖరారు చేసినా చంద్రబాబు తనకు టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు కూటమిలో భాగంగా తమకు ఎక్కడ మైనారిటీ ఓట్లు పడవనే అనుమానంతోనే ఆ నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు ఇప్పటికే ఎన్నికల ప్రచార ప్రక్రియ మొదలుపెట్టామని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన వెల్లడించారు దక్షిణాదిలో హిందూపురం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతమని పరిపూర్ణానంద స్వామి అన్నారు హిందూపురం అంటే హిందూ అని పేర్లోనే ఉందని అందుకే హిందూపురం పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని ప్రకటించారు బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని పొత్తులో భాగంగా తనకు టికెట్ రాకుండా చేశారంటూ పరిపూర్ణానంద్ ఆవేదన వ్యక్తం చేశారు కాగా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నేత బీకే పార్థసారథి పోటీ చేయబోతున్నారు ఇక అసెంబ్లీకి చంద్రబాబు బాహుమరిది సినీ నటుడైన బాలకృష్ణ మరోసారి బరిలోకి దిగబోతున్నారు ఇటువంటి సమయంలో హిందూపురం అసెంబ్లీ అలాగే లోక్సభ రెండు నియోజకవర్గాల నుంచి కూడా శ్రీపేటం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామీజీ అయితే గనక పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు